హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనము ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ రెజ్యూమే ఎలా రాయాలో తెలుసుకుందాం. అంటే నేను చెప్ప అంత కాదు కానీ, బట్ లైక్ ఐ వాంట్ టు గివ్ సమ్ టిప్స్ అన్నమాట. సో నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్లో కానీ, లేకపోతే నాకు తెలిసిన వాటిలో ఐ వాంట్ టు షేర్ మై నాలెడ్జ్. సో నేను గూగుల్ డాక్స్, సో ఇది ఆల్వేస్ లైక్ అందరికీ ఫ్రీ కాబట్టి నేను దీనిలో ఉన్న టెంప్లెట్ అండ్ మీరు ఎలా ఆ టెంప్లెట్ని యూజ్ చేసుకొని మీ రెజ్యూమే బిల్డ్ చేసుకోవచ్చో చూపిస్తాను. సో లైక్ ఈ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో google.com.googleco.docs లోకి వెళ్ళేసి, సో మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే కో టు గూగుల్ డాక్స్ అనేసి ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సో ఇట్ విల్ టేక్ యూ టు అదర్ పేజ్. సో మీ దానిలో ఉన్న డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఇంకా అన్నీ చూపిస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం మీకు పైన ఇవి ఈ టెంప్లెట్స్ చూపిస్తాయి అన్నమాట. సో ఈ టెంప్లెట్స్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ కావాల్సింది ఏంటి, ఒకసారి జస్ట్ టెంప్లెట్ గ్యాలరీ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి చూద్దాము ఏమేమి ఉన్నాయా అనేసి. రెజ్యూమే, లెటర్స్, లైక్ పర్సనల్ రెజ్యూమే, ఇంకా ప్రాజెక్ట్ ప్రపోజల్స్ ఎలా రాసుకోవాలి, లేకపోతే మీటింగ్ నోట్స్ ఉంటుంది కదా, మీటింగ్లో ఎలాంటి నోట్స్ రాసుకోవాలి, అండ్ అంటే మీటింగ్లో చిన్న లైక్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనేసి అంటాం కదా, సో ఇవి ఎలా రాసుకోవాలి, బ్రోచర్స్ ఎలా చేయాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. లైక్ సాఫ్ట్వేర్ లైసెన్స్ అగ్రిమెంట్ ఎలా ఉండాలి, జస్ట్ టెంప్లెట్స్ ఇస్తారు, బేసిక్ టెంప్లెట్స్. సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు కావాలి అంటే మీకు కావాల్సింది. బట్ ఫస్ట్ మనము రెజ్యూమే చేస్తున్నాం కాబట్టి రెజ్యూమే క్లిక్ చేయండి. సో రెజ్యూమే క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ టెంప్లెట్ కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ఈ టెంప్లెట్ని ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్కి ఎలా మార్చుకోవచ్చో చూద్దాము. బికాస్ మనకి ఇప్పుడు లైఫ్లో కావాల్సింది ఏంటి, హ్యాపీగా ఉండాలి అంటే, హ్యాపీగా ఉండాలి అంటే మనకి జాబ్ కావాలి. సో జాబ్ అంటే లైక్ అంటే ప్రొఫెషనలిజం ఉండాలి. బికాస్ మనం ఎప్పుడైతే జాబ్ చేస్తామో అప్పుడే మనకి రెస్పాన్సిబిలిటీ వస్తుంది, అండ్ రెస్పాన్సిబిలిటీతో పాటు లైఫ్లో డిసిప్లిన్ అనేది వస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే జాబ్ ఉండి లైక్ ప్రొఫెషనలిజం డిసిప్లిన్ ఇవి వస్తాయో, మనకి కావాల్సిన మనీ మన జీవితంలోకి వస్తుంది అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం కావాల్సిన హెల్త్ అండ్ ఆల్సో మన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండటానికి టైమ్, ఇంకా రిసోర్సెస్ అన్నీ ఉంటాయి. సో వీటన్నిటికీ కావాల్సింది అంటే జాబ్ కంపల్సరీ చేయాలి అనే కాదు, బట్ ఎవరైనా లైఫ్లో ఫస్ట్ ఒక జాబ్ అన్న చేస్తాం, తర్వాత మీరు ఎంటర్ప్రెన్యూర్గా వెళ్తారు, తర్వాత మీ లైఫ్ కెరియర్ పాత్ చేంజ్ చేసుకుంటారు, అది తర్వాత విషయం. బట్ ఫస్ట్ అయితే ఎవరైనా లైక్ జాబ్ చేస్తారు కాబట్టి, సో ఫస్ట్ మనకి ఏం కావాలి, రెజ్యూమే కావాలి. సో దాట్స్ వై ఐమ్ గోన ఎక్స్ప్లెయిన్ యూ దిస్ అన్నమాట, బికాస్ ఇట్ గివ్స్ యూ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ లైఫ్ అన్నమాట. సో ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్, అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఎప్పుడైనా రెజ్యూమే వన్ పేజ్ లైక్ మ్యాక్సిమం 1 పేజ్ ఉండేటట్టు చూసుకోండి. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా రిసోర్సెస్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేయాలి అన్నప్పుడు, ఓకే ఇది కంపల్సరీ ఉండాలి నా రెజ్యూమేలో, స్పేస్ అయిపోవట్లేదు అన్నప్పుడు 2 పేజెస్కి వెళ్తే అప్పుడు ఆలోచిద్దాం. బట్ మేక్ ష్యూర్ ఇట్ లైక్ 1 or 2 pages, దట్స్ ఇట్, మ్యాక్సిమం 2 pages అంతే, ఇంకా ఎక్స్ట్రా అవ్వకుండా చూసుకోండి. బికాస్ మీకు హైరింగ్ మేనేజర్ ఏంటి పేజీలు ఉంటే చదువుతారు లేకపోతే ఇంప్రెస్ అయిపోతారు అనుకోవటం చాలా రాంగ్ సెన్స్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ టైం ఉండదు. సో ఇప్పుడు మీరు రెజ్యూమే చూడాలి అంటే వాళ్ళకి లైక్ జస్ట్ ఆర్ 6 or 10 seconds ఉంటుంది అంతే. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైతే మీ రెజ్యూమేలో కీవర్డ్స్ ఉండి అప్పుడే ఫస్ట్ సాఫ్ట్వేర్తో వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తారనమాట. లైక్ ఆ డిస్క్రిప్షన్లో, జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ మీ రెజ్యూమేలో ఉంటేనే ఆ సాఫ్ట్వేర్లో ఏంటంటే సెలెక్ట్ అవుతుంది మీ రెజ్యూమే. అప్పుడు సెలెక్ట్ అయ్యి నెక్స్ట్ హైరింగ్ మేనేజర్కి కానీ నెక్స్ట్ రౌండ్కి వెళ్తుంది. సో అసలు ఫస్ట్ ఆ సెలెక్షన్ ప్రాసెస్ అవ్వటానికి ఎలాంటి స్టెప్స్, ఎలాంటి పాయింట్స్ మీ రెజ్యూమేలో ఉండాలో ఈరోజు మాట్లాడుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాబ్ డిస్క్రిప్షన్ తీసుకుందాం అనుకున్నా,
లైక్ సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అనమాట. సో ఫస్ట్ మీ నేమ్ రాసుకోండి, సో యువర్ నేమ్. అండ్ ఇక్కడ టైటిల్ ఇక్కడ ఇదేంటి అంటే ఇది మీ నేమ్. ఇక్కడ ఏం రాయొచ్చు అంటే మీ టైటిల్స్, అంటే మీరు ప్రాబ్లమ్ సాల్వరా, ఇన్నోవేటరా, మెంటరా, లైక్ క్విక్ లెర్నర్, ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇన్నోవేట్ సాల్వర్ అనేసి, ఫైర్ ఫైటర్, యుఎస్లోని కాదు జనరల్గా ఏంటంటే ఇప్పుడు బిల్డింగ్స్లో ఫైర్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఫస్ట్ రెస్పాండర్స్ అనమాట, ఫైర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని ఫైర్ ఫైటర్స్ అంటారు. అంటే ఇప్పుడు నువ్వు మీరు ఎందుకు ఇది యూజ్ చేసుకోవచ్చు అంటే ఫైర్ ఫైటర్స్ ఇన్ ద సెన్స్ మీరు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ మీ టీంలో యు ఆర్ ద ఫైర్ ఫైటర్ అన్న సెన్స్లో అనమాట. సో మీరు ఇలా రాసుకోవచ్చు, సో ప్రాబ్లమ్ సాల్వర్, మెంటర్, ఫైర్ ఫైటర్. అండ్ మేక్ ష్యూర్ ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ టైటిల్లో ఇవి మెన్షన్ చేస్తారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీ ఎక్స్పీరియన్సెస్లో వాటిల్లో కూడా ఉండాలి కంపల్సరీ. అదర్వైజ్ ఎక్స్పీరియన్సెస్లో ఒకలాగా పెట్టి మీరు టైటిల్లో నేను ఇన్నోవేటర్ని, నేను మెంటర్ని అంటే కుదరదు కదా. సో ఇన్నోవేటర్ అంటే మీకేమన్నా పేటెంట్ రైట్స్ ఉన్నాయా, లేకపోతే మీరు ఏమన్నా ఇన్వెంట్ చేశారా, లేకపోతే కొత్తగా ఏమన్నా చేశారా, సో అవి కూడా మీ రెజ్యూమేలో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో మెంటర్ అంటే మీరు ఎలాంటి టీమ్ని గైడ్ చేశారు, ఎంతమందిని మెంటర్ చేశారు, అవన్నీ కూడా మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ కమింగ్ టు అడ్రస్ పార్ట్ కొద్దాం. సో ఇది కూడా క్రూషియల్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనము మెయిల్ ఐడి రాస్తాం. అంటే ఇప్పుడు మనం జనరల్గా కాలేజెస్లో ఎలా ఉంటుంది, జస్ట్ 1, 2, 3, రే ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటే రేపు 1, 2, 3, శృతి లెక్క 3, 4, 5 అనేసి ఇలా నెంబర్స్ పెట్టేసి మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటాం కదా. సో అది అన్ప్రొఫెషనల్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే మీ ఫస్ట్ నేమ్ అండ్ ఫుల్ లెక్క లాస్ట్ నేమ్ పట్టి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ డాట్ lastname@gmail.com. సో ఇలా మీ ఈమెయిల్ ఐడి ఉండేటట్టు చూసుకోండి. సో ఇక్కడ మీ అడ్రస్, మీ సిటీ నేమ్ అండ్ అవి ఇచ్చేసుకోండి, అండ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అండ్ ఇంకా ఏంటి అంటే మీరు ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చుకోవచ్చు అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏది, ఇదేంటి అంటే సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఇలాంటి ప్రొఫెషనల్ వీటికి. ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ కి అప్లై చేస్తున్నారు అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ కి అప్లై చేసేటప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కానీ లేకపోతే ఫేస్బుక్ ప్రొఫైల్, ట్విట్టర్ ప్రొఫైల్, మీరు ఏ ప్రొఫైల్స్ మీద అయితే వర్క్ చేస్తారో అవి ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఇక్కడ ఏంటంటే మీ స్కైప్ ఐడి ఇవ్వండి. ఎస్, మీరు స్కైప్ ఇంటర్వ్యూ పెట్టచ్చు, ఆ ఛాన్సెస్ ఏమైనా ఉంటే స్కైప్ ఐడి ఇవ్వండి. సో దిస్ ఇస్ కమింగ్ టు లైక్ ఇది అనమాట. సో ఎక్స్పీరియన్సెస్ కొద్దాము. సో ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే మీ రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. సో మీ రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కంపెనీ నేమ్, ఆ లొకేషన్ ఇస్తే ఇవ్వండి, అది నాట్ లైక్ కంపల్సరీ. ఇక్కడ ఏంటంటే జాబ్ టైటిల్, అంటే మీరు సాఫ్ట్వేర్ డెవలపరా, టీమ్ లీడా, ఇలా ఉంటుంది కదా సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అనేసి. సో ఆ టైటిల్స్ ఇక్కడ ఇవ్వండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీరు ప్రెసెంట్, అంటే ఇక్కడ ఏ మంత్ నుంచి అక్కడ జాయిన్ అయ్యారు, అండ్ ప్రెసెంట్ ఇంకా వర్క్ చేస్తూ ఉంటే అక్కడ ప్రెసెంట్ అనేసి పెట్టండి. ఒకవేళ మీరు జాబ్ మానేస్తే ఇప్పుడు లాస్ట్ మంత్ మానేశారా, మంత్ అండ్ ఇయర్ ఇవ్వండి. సో ఇది ఏంటి అంటే మీరు ఈ కంపెనీలో ఫస్ట్ కంపెనీలో ఇది ప్రెసెంట్ ఉన్న కంపెనీలో జాయిన్ అవ్వక ముందు ఏ కంపెనీలో చేశారు, సో అవి సేమ్ ఇక్కడ ఎలాంటి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీరు హైలైట్ లైక్ పాయింట్స్ ఇచ్చేటప్పుడు మీరు ఇవేంటి బుల్లెట్ పాయింట్స్ మేషన్ లైక్. మళ్ళీ ఇక్కడ మనం ఎక్స్పీరియన్సెస్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే యూ నీడ్ టు బి వెరీ స్పెసిఫిక్. అండ్ ఆల్సో ఏంటి అంటే మీరు డిస్క్రిప్షన్లో, ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో ఎలాంటి టర్మ్స్ అయితే యూజ్ చేస్తారు, మీకు ఇక్కడ చూడండి అట్లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ లీడర్షిప్ పొజిషన్ అండ్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ అనేసి, ఇంకా
లైక్ యూ గాట్ టు వర్క్ విత్ కాంప్లెక్స్ టెక్నికల్ ఇష్యూస్. సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏం చేశారు, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ లీడర్షిప్ పొజిషన్ అన్నారు కదా. సో ఆ లీడర్షిప్ అంటే మీ లీడర్షిప్ క్వాలిటీస్ ని ఉండేటట్టు లైక్ సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకొని అక్కడ మెన్షన్ చేయండి. సో మేక్ ష్యూర్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో, జాబ్ డిస్క్రిప్షన్ లో మీకు ఎలాంటి పాయింట్స్ అయితే ఇచ్చారో, ఈ కీవర్డ్స్ అనేవి ఉంటాయి కదా, ఆ కీవర్డ్స్ అన్ని మీ జాబ్ డిస్క్రిప్షన్ లో, అదే మీ ఎక్స్పీరియన్స్ మీ రెజ్యూమేలో ఉండేటట్టు చూసుకోండి. అది లైక్ ది మెయిన్ పాయింట్ అన్నమాట. సో అది ఎక్స్పీరియన్స్కి వచ్చే కొద్దీ. అండ్ ఎడ్యుకేషన్ ఏంటంటే, మీకు ఆల్మోస్ట్ లైక్ 6 or 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఎడ్యుకేషన్ని షార్ట్ అండ్ స్వీట్లో ముగించేసుకోండి. అంటే మీరు జస్ట్ మీ కాలేజ్ అంటే స్కూలింగ్ ఇంటర్మీడియట్ ఇవన్నీ అవసరం లేదు, ఏది అవన్నీ అవసరం లేదు. బట్ మీరేం చేయొచ్చు అంటే మీ హైయెస్ట్ డిగ్రీ మాస్టర్సా బ్యాచిలర్సా అది ఒకటే, మీ కాలేజ్ నేమ్ లొకేషన్ లైక్ అండ్ మీరు ఇక్కడ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీ మాస్టర్స్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు కంప్లీట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ మీరు ఆనర్స్ లైక్ అంటే దాని ఏమన్నా స్పెషలైజేషన్స్ లేకపోతే చిన్న చిన్న ఆనర్స్ ఏమన్నా వచ్చినాయా ఎడ్యుకేషన్ లో, సో అవి ఇక్కడ 1 or 2 bullet points లో మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కూడా ఒక 1 or 2 bullet points మెన్షన్ చేయొచ్చు. సో మీ ఆనర్స్ అనమాట, సో ఆనర్స్ ఇంకా ఏమన్నా ఉంటే బుల్లెట్ పాయింట్స్ మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ కమింగ్ టు ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్స్ ఏంటి అంటే మీరు ప్రీవియస్ గా లేకపోతే ఏమన్నా ఎస్ ఈ ప్రాజెక్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ లేకపోతే క్రూషియల్ ప్రాజెక్ట్, నాకు ఎలాంటి జాబ్ రావాలన్నా ఈ ప్రాజెక్ట్ ఒకటి చాలా లైక్ ది బిల్డింగ్ బ్లాక్ అనేసి అదే ఫౌండేషన్ అని ఉంటుంది కదా, అంటే మీరు చాలా నేర్చుకున్నారు చాలా లైక్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు అన్న ప్రాజెక్ట్స్ ని ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ 1 or 2 points అంటే మేక్ ష్యూర్ అంటే బుల్లెట్ పాయింట్స్ లో మీరు అండ్ ఆల్సో ఈ కీవర్డ్స్ జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న కీవర్డ్స్ మీరు వచ్చేటట్టు చూసుకోవాలి. అండ్ ఇంకా ఇక్కడ స్కిల్స్, స్కిల్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ లో ఏంటి ఎస్క్యూఎల్, నోట్ జేఎస్ ఇంకా ఇలాంటివి ఉన్నాయి కదా. ఆబ్వియస్ గా సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ ఉండాలి, జావా లైక్ మాంగో డిబి నోట్ జేఎస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా. సో జావా ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు మూవీ రివ్యూస్ లో కానీ ఇలా అదేంటి స్టార్స్ ఇస్తారు కదా, ఇలా కాకుండా మీరు ఒక స్టార్ సింబల్ ని పెట్టేసుకోవచ్చు అనమాట. అంటే 5 star అంటే జావాలో నేను ఎక్స్పర్ట్ ని, లేకపోతే ఇంకా నోట్ జేఎస్ తీసుకుంటే నేను 3 star లేకపోతే 4 star అనేసి మీరు అలా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో అవి మీకున్న స్కిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు బ్యాంకింగ్ సెక్టర్ కానీ లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ వీటికి రిలేటెడ్ ఉన్న జాబ్ కి అప్లై చేస్తున్నప్పుడు మీ స్కిల్స్ ని ఎలా రాసుకోవచ్చు అంటే, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ రాసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ 5 out of 5 అంటే 5 star ఇచ్చేసుకోండి. క్రిటికల్ థింకింగ్ 5 out of 5, లీడర్షిప్ స్కిల్స్, సోషల్ మీడియా స్కిల్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇలా మీరు ఈ స్కిల్స్ లో ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ లో కొన్ని ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కానీ సోషల్ మీడియా మార్కెటింగ్ అప్లై చేస్తూ ఉంటారు కదా, అప్పుడు డిస్క్రిప్షన్ లో మనం చాలా మంది ఎలా ఏం చేస్తాము అంటే ఐ మేనేజ్డ్ ఫేస్బుక్ అకౌంట్ లేకపోతే ఐ మేనేజ్డ్ ట్విట్టర్ పేజ్. సో అలా కాకుండా యూనిట్ బి వెరీ స్పెసిఫిక్ అనమాట. అంటే ఎస్ అంటే నేను వర్క్ చేసినప్పుడు లైక్ ఐ ఆ పేజ్ లైక్ ఇంత రెవెన్యూ ఇంక్రీజ్ అయింది, 4% రెవెన్యూ ఇంక్రీజ్ అయింది, లైక్ 70,000 వ్యూవర్షిప్ ఇంక్రీజ్ అయింది, అంటే ఆ నెంబర్స్ అనేవి ఉంటాయి కదా, ఆ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లీడింగ్ ఏ టీమ్ తీసుకుంటే మీరు ఎంత మందిని లీడ్ చేశారు అండ్ ఆ ప్రాజెక్ట్ ని ఎంత ముందుగా అంటే డెడ్ లైన్ కన్నా ముందుగా ఎంత త్వరగా కంప్లీట్ చేశారు, అలా బీ స్పెసిఫిక్ విత్ నెంబర్స్ అనమాట. ఎప్పుడైతే మీరు నెంబర్స్ మెన్షన్ చేస్తారో అప్పుడు హైరింగ్ మేనేజర్ కి అట్రాక్టింగ్ గా ఉంటుంది అనమాట. సో అండ్ ఇక్కడ అవార్డ్స్ కింద వస్తే మీరు అవార్డ్స్ లో అంటే అవార్డ్స్ అనేసి కాదు అడిషనల్ అడిషనల్ సెక్షన్స్ అనమాట. సో మీరు అవార్డ్స్ కింద
ఏం మెన్షన్ చేసుకోవచ్చు, సర్టిఫికేషన్స్, పబ్లికేషన్స్, ఇంకా ఏమన్నా మీకు ఏమన్నా అవార్డ్స్ ఉన్నా అవి మెన్షన్ చేసుకోవచ్చు, సర్టిఫికేషన్స్ మెన్షన్ చేసుకోవచ్చు, ఇంకా వాలంటీర్ వర్క్, నాకు స్పెషల్ ఇది నాకు స్పెషల్ అవార్డ్ అనేసి అనుకుంటారు కదా, అవి ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. సో చూడండి, సో దిస్ ఈజ్ లైక్ ఓవరాల్ అనమాట, మీ నేమ్, మీ టైటిల్ అండ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి, అండ్ బుల్లెట్ పాయింట్స్లో మెన్షన్ చేయండి, అండ్ మేక్ ష్యూర్ లైక్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, మీకు ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఎలాంటి కీవర్డ్స్ అయితే ఉంటాయో, నోట్ జేఎస్, ఎస్క్యూఎల్, క్లయింట్ సర్వర్స్, ఊప్స్ లైక్ మార్కెటింగ్ అనేసి ఇవన్నీ ఉన్నాయి కదా, అండ్ లైక్ మాకింగ్ టూల్స్, యూనిట్, ఇలా చాలా చాలా ఇవి ఉన్నాయి కదా కీవర్డ్స్, ఆ కీవర్డ్స్ అన్నీ మీకు ఎక్స్పీరియన్సెస్లో ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు రాయాలి అనమాట. అంటే యూ నీడ్ టు ఫ్రేమ్ లైక్ అండ్ ఆల్సో యూ నీడ్ టు హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు జస్ట్ కీవర్డ్స్ పెట్టమన్నారు కదా అనేసి పెట్టడం కాదు, ఇప్పుడు హైరింగ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ కీవర్డ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు, అంటే ఎలాంటి వర్క్ చేసావు, లేకపోతే చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ కానీ, నీ ఎక్స్పీరియన్స్, అంటే ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు లైక్ ఐ యూజ్ దేర్, ఐ డిడ్ దేర్, నేను ఐ డిడ్ దట్ అలా చెప్పకుండా ఏంటంటే నేను ఈ వర్క్ ని, ఈ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి అవి యూజ్ చేశాను. సో అలా మీ ఎక్స్పీరియన్స్ లైక్ జర్నీ చెప్పాలన్నమాట, అంటే ఆ జర్నీ చెప్పాలి, జస్ట్ నేను ఐ డిడ్ దట్, ఐ యూజ్ దట్ సాఫ్ట్వేర్ అనేసి చెప్పకూడదు. ఆ సాఫ్ట్వేర్లో ఎలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ యూజ్ చేశారు అలా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకునే కాన్ఫిడెన్స్ ఉండాలి మీరు. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకొకసారి కూడా మెన్షన్ చేస్తున్నాను, సో ఈ కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే, ద బోనస్ టిప్స్ ఏంటి అంటే, యూ నీడ్ టు ప్రూఫ్ రీడ్, అంటే మీరు లైక్ ఒకటి రెండు సార్లు ముందు పంపించేటప్పుడు ప్రూఫ్ రీడ్ చేసుకోండి హైరింగ్ మేనేజర్ కి. అండ్ ఆల్సో మేక్ ష్యూర్ మీకు గ్రామర్ మిస్టేక్స్ ఏమీ లేకుండా ఉండేటట్టు అవి కూడా క్లియర్ గా చూసుకోండి. అండ్ ఆల్సో ఇంకొకటి, ద మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆనెస్టీ, అంటే మీకు లేని స్కిల్స్ కూడా రెజ్యూమేలో పెట్టారు అంటే మీకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీకు పెట్టినప్పుడు అదేంటి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది, అప్పటికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, ఎక్స్ప్లెయిన్ చేసుకోలేరు ఒకవేళ వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడిగినా కానీ. సో ఆనెస్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు అక్కడ ఆనెస్టీ అంటే ప్రూవ్ చేసుకోలేకపోయారనుకోండి మీ స్కిల్స్ ని, అప్పుడు మీకు ఏంటంటే ఆ కంపెనీలో మళ్ళీ తర్వాత వేరే జాబ్స్ కి అప్లై చేయాలి అంటే చాలా అంటే చాలా కష్టం అవుతుంది. సో మేక్ ష్యూర్ యు నీడ్ టు బి ఆనెస్ట్ ఇన్ యువర్ రెజ్యూమే అనమాట. సో ఆనెస్టీ ఉంటే జస్ట్ రెజ్యూమేలోనే కాదు మీ లైఫ్ లో కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది, అండ్ చాలా ఎదుగుతారు లైఫ్ లో. సో అది గైస్, థ్యాంక్ యూ. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, అండ్ నేను ఫ్రెషర్స్ రెజ్యూమే సేమ్ ఇదే టెంప్లెట్ ని యూజ్ చేసుకొని ఫ్రెషర్స్ రెజ్యూమే ఎలా చేయాలో కూడా నెక్స్ట్ వీడియో పెడతాను. అండ్ మీకు ఏమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ లో ఇవ్వండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ గైస్, థ్యాంక్ యూ.